ఈ చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. పొగత్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నా పేరు లక్ష్మి. మా అమ్మ నన్ను పెట్టిన పేరు ధైర్యలక్ష్మి. పేరేమో కానీ అందులో మొదటి సగం ఎలాగో లేదు. రెండో దాని కోసమే హైదరాబాద్లో జాబ్లో జాయిన్ అయ్యాను. మా ఇంటి గడప దాటాలంటేనే భయం, అలాంటిది హైదరాబాద్ వెళ్ళాలంటే అంతకన్నా భయం. ఈ భయం నాకే కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయికి ఉంటుంది. చీకటి లేకపోతే వెలుగు గురించి తెలియదు, రావణాసురుడు లాంటి వాళ్ళు లేకపోతే రాముడి గొప్పతనం తెలియదు. ఇక్కడ రావణాసురులు ఉన్నారని నేను చెప్పట్లే, రోజు వచ్చే ఈనాడు పేపర్ చెప్తుంది. మరి రాముడు ఉన్నాడా? ఇలా కొంచెం లక్ష్యంతో, కొంచెం భయంతో నేను హైదరాబాద్కి వచ్చాను. హలో, నాకు అస్సలు నచ్చలేదు ఈ హైదరాబాద్, ఈ హైదరాబాద్లో ఉండే జనాలు. మా అమ్మ చెప్తూనే ఉంది హైదరాబాద్లో వద్దని, నేనే వినలేదు. ఏమైందా? పొద్దున్నే టెంపుల్కి వెళ్ళి స్వామి, ఏదైనా సాధించాలంటే కోరిక, పట్టుదల, ధైర్యం అవసరం. మొదటిది అనుకోకుండానే వస్తుంది, రెండోది అనుకుంటే వస్తుంది, కానీ మూడోది మాత్రం అనుభవంతోనే వస్తుంది. ఇక్కడ బతికేంత ధైర్యం లేదు, కానీ ఆశ ఉంది. ఎలాగైనా ధైర్యంగా ఉంచు స్వామి. ఒక దిక్కు ఎక్సైట్మెంట్, ఒక దిక్కు భయం, వీటితోనే ఆఫీస్కు బయలుదేరాను. అంతలోనే మొదలైంది అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఐటీ సొల్యూషన్స్ ఎక్కడ? మళ్ళీ అబ్బాయిలే. నాకేదో తెలియని భయం, అందుకే 5 ఫ్లోర్స్ మెట్లెక్కి వెళ్ళాను. న్యూ జాయినింగ్ సార్. పేరేంటి? లక్ష్మి. ఊరేంటి? ఆదిలాబాద్. అదేంటో, జాబ్ వచ్చాక కూడా ఇంటర్వ్యూ చేస్తారని తెలీదు. వేసుకున్న బట్టలు బాగానే ఉన్నాయి, కానీ మాట్లాడే మాటలే ఏదోలా ఉన్నాయి. అదే, శాలరీ ఎంత కావాలి? అప్పుడు నాకు వచ్చింది భయమో కోపమో తెలీదు, కానీ గట్టిగా అనేసా. డీటెయిల్స్ అందులో ఉన్నాయి సార్. ఉన్నాయా? అంటే పెండింగ్ ఫైల్స్ తీసుకురారా. వెళ్ళు, పని చూసుకో. నాకు గట్టిగానే పడింది. 6 బండిల్స్ వచ్చి టేబుల్ మీద పడ్డాయి. 6 వారాల పని. 6 అయితే కానీ బయటికి వెళ్ళలేను. అందుకే లంచ్ కూడా తినకుండా పనిచేశాను. అప్పుడే నాకు కూడా మెసేజ్ చేశాడు. ఇక్కడ అబ్బాయిలు ఫాస్ట్ అని తెలుసు, కానీ ఇంత ఫాస్ట్ అని తెలీదు. నాకు అర్థమైంది,
ఇక్కడ పరిచయంతో పని లేదు, అనుభవాలతో అవసరం లేదు, కానీ ఇలా బతకడం మాత్రం నాకు నచ్చలేదు, ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఆఖరికి ఇక్కడ కూడా ఛా, నాకు హైదరాబాద్ వద్దు, ఈ జాబ్ వద్దు, నేను వెళ్ళిపోతాను. హైదరాబాద్ నుండి ప్రస్తుతానికి ఆటో నుండి ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు కూడా అక్కడ వెనకాలే వస్తున్నాడు. చెప్పాగా, మురికి బట్టలు వేసుకుని గడ్డంతో భయంకరంగా పాత తెలుగు సినిమాలో విలన్లా ఉన్నాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. మేడం, అటు కాదండి, ఇటు. థ్యాంక్స్, సారీ. మురికుంది ఇక్కడే, ఇక్కడ కాదు. ఆ శివుని చూసి కూడా మంజునాథుడు ఇలాగే అనుకున్నాడు. అందరూ ఒకేలా ఉండరు. మనుషులను చూసి క్యాటర్ అంచలేయద్దు. ఆ శివుడు కూడా శ్మశానంలోనే ఉంటాడు, కానీ ఆయనే ఆదిదేవుడు. నీకు అభ్యంతరం లేకపోతే ఒకటి చెప్తాను. నీకు భయం, ఏం చెయ్యాలన్న భయం, ఎక్కడికి వెళ్ళాలన్న భయం, ఇక్కడ ఉండాలన్న భయం. రెండు కాళ్ళు, రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు ఉన్నవాళ్ళని చూసి నువ్వెందుకు భయపడాలి? బై ద వే, నాది హైదరాబాద్. యాక్షన్! అరే రవి, లైట్స్ అవి వాటర్ అవి ఒకేలా ఉంటాయి. టట్ టట్ టట్. యాక్షన్! పేరేంటి? పేరేంటి? అరే కజ్జి, అది సినిమా లాగా అప్ప చెప్తున్నావురా. మళ్ళీ అక్కడ చెప్పండి. యాక్షన్! 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 యాక్షన్!